ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయింది. ఒక పక్క తెలంగాణలో 5 షోలు పర్మిషన్ ఇచ్చారు, బెనిఫిట్ షోలు కూడా పడుతున్నాయి, టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కూడా కల్పించారు. అటు ఏపీలో మాత్రం పరిస్థితి ఏమీ మారలేదు. సినీ పెద్దలు ఎన్నిసార్లు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఉపయోగం లేకపోయింది. మళ్ళీ పాత చింతకాయ పచ్చడి అన్నట్లే వ్యవహరిస్తుంది ఏపీ ప్రభుత్వం. మొన్నటిదాకా సైలెంట్గా ఉన్న ఏపీ ప్రభుత్వం మళ్ళీ భీమ్లా నాయక్ సినిమాతో థియేటర్లకు హెచ్చరికలు జారీ చేసింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ తరపున ఏపీ థియేటర్లకు నోటీసులు జారీ చేశారు. భీమ్లా నాయక్ సినిమా బెనిఫిట్ షోలు వేసినా ఎక్స్ట్రా షోలు వేసినా ప్రభుత్వం చెప్పిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేసిన కఠిన చర్యలు తప్పవంటూ థియేటర్లకు నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఎంఆర్ఓ విఆర్ఓలు కూడా థియేటర్ని తనిఖీ చేస్తారని కూడా తెలిపారు. ఇక టికెట్ రేట్లు 10, 15, 20, 25 అంటూ పెట్టారు. ఈ రేట్లతో సినిమా రిలీజ్ చేస్తే థియేటర్ మెయింటెనెన్స్ కూడా రావని థియేటర్ యాజమాన్యాలు గోళ పెట్టిన ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ఇవాళ భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సందర్భంగా పవన్ అభిమానులు కొన్ని థియేటర్ల వద్ద బ్యానర్లు పెట్టి విరాళాలు సేకరిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పెట్టిన రేట్లతో థియేటర్ యాజమాన్యాలు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు. వారికి నష్టం కలగకుండా మీకు తోచినంత సహాయం చేయగలరని అభిమానుల తరపున విరాళాలు సేకరిస్తున్నాం అంటూ థియేటర్ల బయట బ్యానర్లతో పాటు హుండీలు ఏర్పాటు చేశారు పవన్ అభిమానులు. ఈ పని చేసినందుకు పవన్ ఫ్యాన్స్ని అభిమానిస్తూ ఏపీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఇది విషయం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.